ఓపెన్ టాక్కి స్వాగతం ఈరోజు జగన్మోహన్ రెడ్డి సర్కార్కి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది అది అలాంటి ఎలాంటి ఎదురు దెబ్బ కాదు గత కొద్ది రోజులుగా రామోజీరావు గారిని అంటే మార్గదర్శిని అడ్డం పెట్టుకుని ఈనాడు అధినేత అయినటువంటి రామోజీరావు గారిని ఏదైతే వైసీపీ సర్కారు వేధించాలని ప్రయత్నం చేసిందో ఆ ప్రయత్నాలన్నిటికీ కూడా ఈరోజు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది మనకు తెలుసు గత కొంతకాలంగా రామోజీరావు గారి చిట్ ఫండ్స్కి సంబంధించిన మార్గదర్శి మీద అనేక ఆరోపణలు చేస్తూ లక్షలాది మంది ఖాతాదారులను గత అరవై ఏళ్ళుగా కాపాడుకుంటూ వస్తున్న మార్గదర్శి మీద ప్రభుత్వం చేయని విష ప్రచారం అంటూ లేదు ఈ ప్రభుత్వ విష ప్రచారం ఏ స్థాయి దాకా వచ్చిందంటే స్వయంగా ప్రభుత్వమే మార్గదర్శి చిట్ ఫండ్స్కు వ్యతిరేకంగా ఒక ఫుల్ పేజ్ యాడ్ను కూడా ఇచ్చిన ఘటన మనం గతంలో చూసాం చరిత్రలో ఎక్కడో కూడా ఒక చిట్ ఫండ్ కంపెనీ మీద ఇలా ప్రభుత్వం యాడ్ ఇవ్వటం అనేది ఎప్పుడూ జరగలేదు గతంలో ఎప్పుడు వార్తల్లో వచ్చేదంటే ఏదైనా దివాళా తీస్తేనో లేదా ఖాతాదారులను మోసం చేస్తేనో ఇలాంటి విషయాలు వచ్చేవి కానీ మొట్టమొదటిసారి గత అరవై ఏళ్ళుగా ఒక్క ఆరోపణ కూడా లేని మార్గదర్శి మీద వ్యతిరేకంగా ప్రభుత్వమే ఒక ప్రకటన ఇచ్చి ఖాతాదారుల్లోనూ నమ్మకస్తుల్లోనూ ఒక రకమైన భయాందోళనను కలిగించే ప్రయత్నం చేసింది వైసీపీ ప్రభుత్వం అయితే ఇవన్నీ కూడా బెడిసి కొట్టాయని చెప్పొచ్చు ఒక విధంగా రామోజీరావు గారి మీద జగన్ రెడ్డి ఓడిపోయాడు ఎందుకనంటే ఒక ప్రభుత్వమే గత కొద్ది రోజులుగా అనేక రకాలుగా మార్గదర్శిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నా లక్షలాది మంది ఖాతాదారులు ఉన్న మార్గదర్శి మీదకి ఈరోజు ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు తాము నష్టపోయామని కానీ తాము మోసపోయామని కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కానీ ఎప్పటి వరకు ఏ ఒక్క ఖాతాదారుడు ఏ ఒక్క ఖాతాదారుడు కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాల అంటే గత అరవై సంవత్సరాలుగా రామోజీరావు గారు విశ్వసనీయతకు మార్గదర్శికి ఇదొక గుర్తింపుగా భావించాలి ఈ వేధింపులు అనేవి కేవలం ఇప్పుడు మొదలైనవి కాదు గత రాజశేఖర్ రెడ్డి టైం నుంచి కూడా ఉన్నాయి సో గతంలో కూడా ఆయన అనేక రకాలుగా ప్రయత్నం చేసి చివరికి ఏమీ చేయలేక వదిలేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే లీగల్గా అంటే న్యాయపరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేక ప్రజల్లో భయాందోళనలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు దాని ఆధారంగా రామోజీరావుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఏదైతే హైకోర్టు ఒక తీర్పు ఇచ్చిందో దీని ప్రధాన సారాంశం ఏంటంటే ఏదైతే మార్గదర్శికి చిట్స్ రిజిస్టర్ ఒక బహిరంగ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ ఏంటంటే ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించడం ఆ నోటీస్ యొక్క ఉద్దేశం సో ఈ రకంగా అభ్యంతరాల పేరుతో కొంతమంది నుంచి ఫిర్యాదులు తీసుకుని మార్గదర్శిని ఇబ్బంది పెట్టాలనేది ఈ కుట్రలో భాగం సో దీన్ని ఆ మార్గదర్శి హైకోర్టులో సవాల్ చేయడం జరిగింది ఎందుకనంటే ఎప్పటి వరకు ఒక్క ఫిర్యాదు కూడా లేని మార్గదర్శి మీద ఒక బహిరంగ నోటీసు విడుదల చేసి దాని ఆధారంగా ఫిర్యాదులు తీసుకుని ఆ ఫిర్యాదుల ఆధారంగా మార్గదర్శిని ఇబ్బంది పెట్టాలనేది ఈ కుట్రలో భాగం కాబట్టి ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలని చెప్పి ఏదైతే మార్గదర్శి వాదన చేసిందో ఆ వాదనతో హైకోర్టు ఏకీభవించింది మనకొక మనకు ఒక చిన్న లాజిక్ మనం ఇన్ని మార్గదర్శి గురించి ప్రభుత్వం ఇన్ని చెబుతుంది కదా మరి గత అరవై ఏళ్ళలో ఎప్పుడైనా మార్గదర్శి మీద కంప్లైంట్స్ వచ్చాయా రాలేదు పోనీ జగన్మోహన్ రెడ్డి గారు గత ఏడాది నుంచి చేయని విష ప్రచారం లేదు మరి ఈ ఏడాదిలో ఎప్పుడైనా మార్గదర్శి మీద ఫిర్యాదులు వచ్చాయా అంటే రాలేదు సో కాబట్టి ఫిర్యాదుదారులు ఎవరూ రావటం లేదు కాబట్టి ఒక చిట్స్ రిజిస్టర్ ద్వారా ఒక బహిరంగ నోటీసు విడుదల చేసి దాని ఆధారంగా చర్యలు తీసుకోవాలని కుట్ర పన్నారు సో ఆ కుట్రకే ఈరోజు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఇప్పటికే కొంతమంది ఖాతాదారులు అంటే చందాదారులు ఎవరైతే కోర్టులో పిటిషన్లు వేశారో దాని మీద మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చామని చెప్పి కూడా గుర్తు చేసింది గుర్తు చేయడమే కాదు ఇటు ఖాతాదారుల పిటిషన్లు ఇటు మార్గదర్శి పిటిషన్లు కలిపి విచారించాలి ఎందుకంటే ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి ఇలాంటి తరుణంలో ఒక సిట్స్ రిజిస్టర్ ద్వారా ఒక బహిరంగ నోటీస్ ఇచ్చి దాని మీద చర్యలు తీసుకోవాలనుకోవటం ఖచ్చితంగా తప్పేనని చెప్పి దీని మీద ఉత్తర్వులు ఇవ్వటమే కాకుండా ప్రభుత్వం తదుపరి చర్యలన్నీ ఏదైతే ఈ బహిరంగ నోటీసు ఆధారంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావించిందో ఈ చర్యలన్నిటినీ కూడా తక్షణమే నిలిపివేయాలంటూ ఒక స్పష్టమైన ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది గత కొద్ది రోజుల నుంచి మార్గదర్శి మీద వేధింపులు ఏ స్థాయి దాకా వెళ్ళాయంటే స్వయంగా రామోజీరావు గారిని కూడా విచారణ చేయించారు సో విచారణ చేయించడమే కాకుండా సొంత పత్రికలో మొత్తం అయిపోయింది దివాళా తీసేశారు రేపో మాపో అరెస్ట్ అన్నట్టుగా గత ఏడాది నుంచి రాసుకుంటూనే వస్తున్నారు కానీ ఈ రోజుకి ఒక్కదాని విషయంలో కూడా నిరూపించలేకపోయింది ప్రభుత్వం ఒకటి సింపుల్గా మనం ఒకే లాజిక్ మాట్లాడుకోవాలి ఎప్పుడైనా ఒక ఖాతాదారుడు చిట్స్ కట్టినప్పుడు టైం పీరియడ్ పూర్తయిన తర్వాత అంత మొత్తంలో తిరిగి ఏదైతే రావాల్సిన మొత్తం ఉందో అది సమయానికి వస్తుందా లేదా అనేది ఇక్కడ ప్రధానం గత అరవై సంవత్సరాల నుంచి మనం ఈ రోజు గురించి మాట్లాడుకోవట్లేదు చిట్ ఫండ్స్ మార్గదర్శి పెట్టినప్పటి దగ్గర నుంచి కూడా మనం మాట్లాడుకుంటే ఏ రోజు కూడా మార్గదర్శి వల్ల నష్టపోయినట్టుగా లేదా తమ చీటీల వల్ల నష్టపోయినట్టుగా ఏ ఒక్క ఫిర్యాదు లేదు ఆఫ్ ద రికార్డ్ కానివ్వండి ఆన్ ద రికార్డు కానివ్వండి ఈ రోజుకి మార్గదర్శి మీద ఒక కంప్లైంట్ లేదు ఎన్నో చిట్ ఫండ్స్ ఈరోజు ఎత్తేసారు చాలామంది ఖాతాదారులు నష్టపోయారు లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయి కానీ వీటన్నిటినీ ఎప్పుడూ పట్టించుకొని ప్రభుత్వం కేవలం ఒక్క ఫిర్యాదు కూడా లేని మార్గదర్శి మీదే ఎందుకు ఈ కక్ష ఎందుకనంటే రామోజీరావు గారు తన పత్రిక ద్వారా ఈ వైసీపీ ప్రభుత్వ అవినీతి అరాచకాలను ఎండగడుతున్నారు సో అందుకనే ఈ వేధింపులు ఒకవేళగా వైసీపీ అరాచకాల మీద మీదగా రామోజీరావు గారు రాతలు ఆపేస్తే వైసీపీ ప్రభుత్వం వారి మీద వేధింపులు ఆపేస్తుంది అంటే కేవలం రాజకీయ వేధింపులే తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదు రామోజీరావు గారు లాంటి వ్యక్తి గురించి నాకంటే కూడా గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈనాడుని ఫాలో అవుతున్న వారు కానీ లేదా రామోజీరావు గురించి తెలిసిన వారిని కానీ ఒకసారి అడగండి ఆయన ఒక విలువలు విశ్వసనీయతలు అనే దాని గురించి చెబుతారు దానికి ఒక నిలువటద్దమే ఈ రోజు వరకు రామోజీరావు గారి మీద ఒక కంప్లైంట్ రాకపోవటం ఈవెన్ వైసీపీ నుంచి కూడా రామోజీరావు గారి ఖాతాదారులు ఉన్నారు మీ చుట్టుపక్కల కూడా చాలామంది మార్గదర్శి చిట్ ఫండ్స్ కట్టుంటారు ఉంటారు ఒకసారి అడిగి చూడండి ఎప్పుడైనా సరే మార్గదర్శి చిట్స్ వల్ల నష్టపోయారా ఎవరైనా ఎవరికైనా అన్యాయం జరిగిందా అంటే చరిత్రలో భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా దొరకదు వాస్తవానికి రామోజీరావు గారు ఈ చిట్స్ నడపాల్సిన అవసరం లేదు ఆయనకున్న ఆస్తులకి ఈ చిట్స్ నడపాల్సిన అవసరం లేదు కానీ కొంతమంది ఎవరైతే పేదలు బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారు డబ్బులు దాచుకోవడానికి వాడే ఒక సాధనమే ఈ చిట్స్ అనేది సో ఈ నేపథ్యంలో ఎంతో కొంత ప్రజలకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ఉంచింది తప్ప ఈ చిట్స్లో అధిక లాభాలు కూడా వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ ప్రభుత్వం ఏమని వాదిస్తుంది చిట్స్లో వచ్చిన డబ్బులు వేరొక వాటికి మళ్లించారు అంటుంది ఒకవేళ మళ్ళించి ఖాతాదారులకు డబ్బు తిరిగించకపో చెల్లించకపోతే తప్పు కానీ ఏ ఖాతాదారుడికి ఒకరోజు కూడా ఆలస్యం కాలేదు కదా ఏ ఖాతాదారుడు నష్టపోలేదు కదా మరి ఇక్కడ డబ్బుల విషయం ఎందుకు వచ్చింది అది కూడా అన్ని నామ్స్ ప్రకారమే చేస్తున్నామని చెప్పి మార్గదర్శి చిట్స్ అనేక సందర్భాల్లో చెప్పింది పోనీ కాదని ప్రభుత్వం ఎక్కడైనా నిరూపించగలిగిందంటే రోజుకి ఎక్కడ నిరూపించలేకపోయింది సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సర్కారు కేవలం వేధింపులు మాత్రమే పెద్ద పెద్ద సిబిఐ లాంటి వ్యవస్థలే వాస్తవానికి మార్గదర్శిలోగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏ చిన్న అవకతవక జరిగినా రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వమే రంగంలో దిగాలి ఎందుకంటే మార్గదర్శి అనేది ఏమి చిన్నది కాదు లక్షల మంది ఖాతాదారుల్ని దాదాపు ఏడెనిమిది రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నది అది కేవలం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మాత్రమే కాదు సో ఇలాంటి చిట్ ఫండ్స్ మీద ఏదైనా ఆరోపణ ఉండుంటే ఈ రోజుకే కేంద్ర ప్రభుత్వం దాని మీద రైట్స్ జయించేది సిబిఐ రంగంలో దిగేది అందులో ఉన్న వాస్తవాలను బయటికి తీసేది కానీ ఎందుకు ఈ రోజు వరకు రాలేదు అంటే వారు అకౌంట్స్ మెయింటైన్ చేయడంలో కానివ్వండి ఖాతాదారులకు సమయానికి చెల్లించడంలో కానివ్వండి ఇక్కడ వరకు ఎక్కడా పొరపాట్లు చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఖాతాదారుల నుంచి డబ్బులు తీసుకున్నారు దాన్ని వేరేదానికి మళ్ళించారు ఇక్కడ ఒక విషయం ఒకవేళ రామోజీరావు గారు మీరు అన్నట్టు దివాళా తీసే పరిస్థితే వస్తే ఆయన ఆస్తులను మనం పరిగణలోకి తీసుకోవాలి ఒక రూపాయి ఆస్తి రామోజీరావు గారికి ఉంది అని మనం ఈరోజు అనుకుంటే అప్పు ఉంది అని మనం అనుకుంటే నాలుగు రూపాయల ఆస్తి ఉంది ఆయనకి సో దివాడా అనే ప్రశ్నే లేదు చిట్ ఫండ్స్ దారులందరూ కూడా ఒక్కసారే వచ్చి రామోజీరావు మీద పడినా ఆయన చెల్లించగల క్యాపబిలిటీ ఆయనకు ఉంది ఈరోజు సో అది గుర్తించాలి ఇక్కడ ఖాతాదారులను రెచ్చగొట్టింది ఖాతాదారులను ఉసుగొల్పడానికి కూడా ప్రధాన లక్ష్యం అదే ఖాతాదారులందరూ ఒకసారి వెళ్ళి రామోజీరావు మీద పడాలి ఆయన చెల్లించడానికి ఇబ్బందులు పడాలి దాన్ని ప్రభుత్వం అదురుగా వాడుకోవాలి కానీ ఈ ప్రయత్నం బెడిసి కొట్టింది ఏ ఒక్కరు కూడా ఆ కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు అందులో భాగంగానే ఈ చిట్స్ రిజిస్టర్ ద్వారా ఒక బహిరంగ ప్రకటన ఇచ్చి రామోజీరావును వేధించాలి ఏదైతే మార్గదర్శి ఉందో దాన్ని వేధించాలని చెప్పి ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నానికి ఈరోజు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది ఎప్పటికైనా ప్రభుత్వం గతంలో రామోజీరావు గారికి సంబంధించిన ఆ ఏదైతే మార్గదర్శికి సంబంధించిన చార్టెడ్ అకౌంట్ల అరెస్టులో కూడా కోర్టు ఇదే విధంగా స్పందించింది అంటే కనీసం పాటించకుండా ఎటువంటి ఆధారాలు లేకుండానే అలా చార్టెడ్ అకౌంట్స్ని అరెస్ట్ చేశారు ఆ సందర్భంలో కూడా కోర్టు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసి వాళ్ళని విడుదల చేసింది సో ఎక్కడా కూడా ప్రభుత్వం నిబంధనలు పాటించట్లా అలా పాటించట్లేదు అనడానికి ఈరోజు హైకోర్టు తీర్పే నిదర్శనం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ మార్గదర్శి మీద వేధింపులు ఆపాలి లక్షలాది మంది ప్రజల విశ్వాసంతో ముడిపడి ఉన్న ఈ మార్గదర్శిని ఆ ఇబ్బంది పెట్టి వారి మనోధైర్యాన్ని తీయాలని ప్రయత్నం చేయటం ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు వైసీపీ నుంచి కూడా అనేక మంది మార్గదర్శులు ఈరోజు ఖాతాదారులుగా ఉన్నారు కానీ ఆరు కూడా రామోజీరావు మీద ఎక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రాలా అంటే ఆయన విశ్వసనీయత ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తున్నారనే నేపంతో ఈరోజు మార్గదర్శిని ఇబ్బంది పెట్టడం వల్ల లక్షలాది మంది ఖాతాదారుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది ఇది మరింత అంటే భవిష్యత్తులో ఇలాంటి చిట్స్ మీద మరింత ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం ఈ హైకోర్టు తీర్పుతోనైనా సరే బుద్ధి తెచ్చుకుని ఈ మార్గదర్శి మీద వేధింపులు తక్షణమే నిలిపివేయాలి